हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बीए ग्लैम नेचुरली। मन मन वीडियो लो मंची फेस पैक चूद्दाम। दानिकी मनकु कावाल्सिंदी मेडिपंडु फिक्स, अंजीरा अला अंटाम कदा अभी फ्रूट्स। मामूलुगा मनकु विलेजेस लो अयिते चेट्लु उंटाई कदा, असलु चाला असलु किंद पड़िपोयि अला चाला वेस्ट अयिपोता उंटाई। ఇవి ఎంత మంచివంటే మనకి బాడీకి అంత మంచివి, లివర్కి మంచిది, హార్ట్కి మంచిది, బ్లడ్ ప్రెషర్కి మంచిది, మన వెయిట్ లాస్కి మంచిది, అసలు చెప్పుకుంటా పోతే దీని గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। ఈ ఫిక్స్ని మనం ఒక మంచి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు। ఎలా అంటే, ఈ ఫిక్స్ని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి। ఇలా అన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి, చూసుకోవాలి। కొన్నిట్లో పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు లేకుండా చూసుకోవాలి। చూసుకొని ఇలా అన్ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని వీటిల్లో ఇట్లా స్పూన్ తో మనం ఆ స్కిన్ ని వదిలేసి ఇట్లా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి। గుజ్జులాగా వస్తది కదా, దాన్ని ఇలా తీసుకోవాలి మనం। ఆ స్కిన్ ని లీవ్ చేసేసి స్కిన్ లేకుండా స్పూన్ తో ఇట్లా అన్ని ఇలా చేసుకోవాలి। దీని వల్ల మన స్కిన్ చాలా రేడియంట్ గా ఉంటుంది ఈ ప్యాక్ వల్ల। అన్ని మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం। వీటిని అన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి। కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్ పేస్ట్ వచ్చేలాగా కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్నాక మన హ్యాండ్స్ కి అప్లై చేసుకోవాలి। నేను ఈ రోజు ఈ హ్యాండ్ కి అప్లై చేసి చూపిస్తాను। ఈవెన్ గా అప్లై చేసుకోవాలి। మనం ఫేస్ కి నెక్ కావాలంటే ఫేస్ కి నెక్ యూస్ చేసుకోవచ్చు, మన బాడీ మొత్తం యూస్ చేసుకోవచ్చు। సింగిల్ యూస్ లోనే మనకు చాలా రిజల్ట్ ఉండిద్ది, మన స్కిన్ సాఫ్ట్ గా స్మూత్ గా సపిల్ గా అయ్యిద్ది। ఇట్లా అప్లై చేసుకోవాలి। మనం దీన్ని ఒక 3 డేస్ అట్లా ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, 8 కంటైనర్ లో పెట్టుకొని మనకి ఉండిద్ది 3-4 డేస్ వరకు। ఇలా అప్లై చేసుకొని 15 మినిట్స్ లీవ్ చేయాలి। 15 మినిట్స్ తర్వాత ఇలా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకున్నాను। వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ చాలా ఇంటర్నల్ గా అయితే చాలా ఫ్రెష్ గా ఉంది, స్మూత్ గా కూడా ఉంది। ఇది గనక మనం రెగ్యులర్ గా చేస్తే 100% రిజల్ట్ ఉండిద్ది। రెగ్యులర్ అనే కాదు, ఒక సింగిల్ మంత్లీ వన్స్ చేసినా సరే మీకు చాలా రిజల్ట్ ఉండిద్ది। నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒకసారి ఈ రెసిపీస్, ఈ రెమెడీస్ ట్రై చేయండి। మీకు గనక మీరు ఎలా ఉందో మీ రిజల్ట్ నాకు కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।